శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తేదీ 5/5/2019 నుండి 11/5/2019 వరకు కల రాశి సంచారం. రవి మేషంలో ఉండగా చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు. కుజుడు మిథునంలో ఉండగా బుధుడు మేషంలో ఉన్నాడు. గురుడు వృశ్చికంలో ఉన్నాడు. శుక్రుడు మీన మేషాలలో సంచరిస్తున్నాడు. శనికేతువులు ధనస్సులో ఉండగా రాహువు మిథునంలో ఉన్నాడు. ఇది ఈ వార గ్రహస్థితి. మేషరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంది. ఆదాయం ఉంటుంది, రుణబాధలు కొంత తగ్గుతాయి, గృహంలో కొంత అనుకూలం, వారాంతంలో ప్రయాణాలు ఉంటాయి, శుభకార్యాలు చేస్తారు. ప్రతి చిన్న విషయం సమస్యగానే కనిపిస్తుంది, ఓపికతో పరిష్కరించుకోవాలి. వారాంతం కొంత మేలు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల కలయికలుంటాయి. వార ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ. వివాహ గృహ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నం చేసుకోవాలి. ఈ వారాంతంలో కొంత కలిసి వస్తుంది. విద్యార్థులు ఫలితాలకై శ్రమపడాల్సి వస్తుంది. ఉద్యోగ రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపార రంగాల వారికి సామాన్యంగా ఉంది, కానీ పోటీ పడరాదు. సాంకేతిక రంగాల వారికి అనుకూలం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కళారంగాల వారికి వారాంతంలో అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగాల వారికి సంపూర్ణ అనుకూలంగా ఉంది. మేషరాశి వారు రుద్రాభిషేకం చేయించుకోవాలి. శనిగలు బెల్లము దానం చెయ్యాలి. శివాలయ దర్శనం మంచిది. శివాష్టోత్తర శతనామావళి పఠించాలి. వృషభ రాశి వారికి ఈ వారం శ్రమతో గడుస్తుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉన్నా చేయి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వార ప్రారంభంలో శుభకార్య ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య స్థితి అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ కొంత శిరోవేదన ఆవేశాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సహనంతో వాటిని సరిదిద్దుకోవాలి. విద్యార్థులకు కొంత అనుకూలం. ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగాల వారికి ఖర్చులు ఎక్కువ. సాంకేతిక రంగాల వారికి శ్రమ అధికం. కళారంగాల వారికి వారారంభంలోనే అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగాల వారికి శారీరక శ్రమ తప్పదు. రుణ ఒత్తిడులు ఉంటాయి. ఓపికతో నడుచుకోవాలి. వృషభ రాశి వారు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. గోధుమలు దానం చేయాలి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించాలి. సూర్యాష్టోత్తర శతనామావళి పఠించాలి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గృహ వాతావరణంలో శుభకార్యాలోచనలు కలిసి వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆస్తుల విషయంలో లాభాలు ఉంటాయి. మధ్య మధ్య ప్రయాణాలు ఉంటాయి, కానీ ఉష్ణ సంబంధ అనారోగ్యాలు ఏర్పడవచ్చు. వారాంతంలో అనుకోని పనులు కలిసి వస్తాయి. ఆనందం కలుగుతుంది. కొంత మానసిక ఆందోళనలు ఏర్పడినప్పటికీ చేసే ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి, మరికొన్ని వాయిదా పడతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూచుకోవాలి. విద్యార్థులకు శ్రమతో పని పూర్తవుతుంది. ఉద్యోగ రంగాల వారికి సామాన్యం. స్థాన మార్పులు చేయాలనుకునే ప్రయత్నాలన్నీ వాయిదా పడతాయి. వ్యాపార రంగాల వారికి ఊహించని లాభాలు చేకూరుతాయి. సాంకేతిక రంగాల వారికి శ్రమ అధికం. కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యవసాయ రంగాల వారికి సామాన్యంగా ఉంది. మిథున రాశి వారు రాహుకేతువులను పూజించాలి. మినుములు ఉలువలు దానం చెయ్యాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠించాలి. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందం కలుగుతుంది. గొప్పవారిని కలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఉంటాయి. ప్రతి పనిని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. ధనాదాయం ఉంటుంది. గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు లేదా వస్తు సేకరణ చేస్తారు. బంధుమిత్రుల కలయికతో ఆనందంగా గడుస్తుంది. కొన్ని సందర్భాలలో రుణాలు చేయాల్సి వస్తుంది. విద్యారంగాల వారికి అనుకూలం. ఉద్యోగ రంగాల వారికి సామాన్యంగా ఉంది. వ్యాపార రంగాల వారికి
లాభాలున్నా శ్రమ తప్పదు. సాంకేతిక రంగాల వారికి రుణ బాధలు ఉంటాయి. కళారంగాల వారికి వార ప్రారంభం అనుకూలం. వ్యవసాయ రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు శ్రీ వినాయకుణ్ణి పూజించాలి. అటుకులు బెల్లము దానం చేయాలి. వినాయక ఆలయం దర్శించాలి. వినాయక అష్టోత్తర శతనామావళి పఠించాలి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం మధ్యకాలంలో శీఘ్ర కార్యసిద్ధి, నూతన వస్తు లాభాలు ఉంటాయి, కీర్తి లభిస్తుంది, సత్పురుషుల సాంగత్యం లభిస్తుంది. కానీ కొన్ని అనవసర కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సహనంతో చక్కదిద్దుకోవాలి. వారాంతంలో అధిక వ్యయ సూచనలు ఉన్నాయి. స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం. శుభకార్యాలోచనలు చేయవచ్చు. విద్య ఉద్యోగ రంగాల వారికి అనవసర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార రంగాల వారు ఆలోచించి పనులు చేయాలి. సాంకేతిక రంగాల వారికి ఆదాయం ఉంటుంది. కళారంగాల వారికి నూతన అవకాశాలు, పలుకుబడులు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి సంపూర్ణ శుభప్రదం. సింహరాశి వారు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి. పుట్నాలు బెల్లము దానం చేయాలి. శివాలయ దర్శనం చేసుకోవాలి. శివాష్టోత్తర శతనామావళి పఠించాలి. కన్యారాశి వారికి వారం మధ్య నుండి అనుకూలంగా ఉంది. వారారంభంలో శత్రువు వృద్ధి, ప్రయాణాలలో ఆటంకాలు, అజీర్ణ బాధలు, అనారోగ్య సూచనలు ఉన్నాయి. కార్యరంగంలో ప్రతికూలతలు ఉంటాయి. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. సమస్యలు అధికంగా ఉన్నా తట్టుకోవాలి. అకారణ కలహాలు రాకుండా చూచుకోవాలి. ఆలోచించి ప్రయాణాలు చేయాలి. విద్యార్థులకు గడ్డు కాలమనే చెప్పవచ్చును. ఉద్యోగ రంగాల వారికి స్థాన చలన సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగాల వారికి నష్ట సూచనలు ఉన్నాయి. స్వల్ప విజయ ప్రాప్తి కూడా కలుగుతుంది. సాంకేతిక రంగాల వారికి ప్రతి పనిలో ఆలస్యం జరుగుతుంది, చికాకులుంటాయి. కళారంగాల వారికి వారాంతం చాలా అనుకూలం. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి శ్రమ అధికమైన కొంత ఫలితం ఉంటుంది. కన్యారాశి వారు శ్రీ లలితా పూజ చేసుకోవాలి. నవధాన్యాలు దానం చేయాలి. దేవీయాలయ దర్శనం చేసుకోవాలి. శ్రీ లలితాష్టోత్తర శతనామావళి పఠించాలి. తులారాశి వారికి ఈ వారం ఆడంబరంగా గడుస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదో రకమైన ఆదాయ మార్గాలు ఉంటాయి. వారం మధ్య జటిలంగా కనిపిస్తుంది. చికాకులు, పని ఒత్తిడి, రుణ బాధలు, ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతాయి. అకారణ కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. వృధా కోపం రాకుండా చూచుకోవాలి. కుటుంబ సమస్యలు అధికంగా ఉన్నా ఓపికతో ఉండాలి. వారాంతంలో శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆనందంగా గడుస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాలోచనలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ ఉన్న మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగ రంగాల వారికి అనుకూలం. వ్యాపార రంగాల వారికి ప్రతి చోట పోటీ ఉంటుంది. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళారంగాల వారికి చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. వ్యవసాయ రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి పూజ చేసుకోవాలి. బబ్బెర్లు దానం చేయాలి. లక్ష్మీ ఆలయం దర్శించుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆనందంగా గడుస్తుంది. మనోవిచారం అధికంగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కార్యాలలో విజయాలు సాధించినా సంతృప్తి మాత్రం ఉండదు. ఆరోగ్య సమస్యలు, కొంత అనారోగ్యం, కీళ్ల నొప్పులు వంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. తగు శ్రద్ధ వహించాలి. వారాంతంలో ప్రతి విషయం సమస్యగానే తోచవచ్చు. ఆలస్యం లేకుండా త్వరగా వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. విద్య ఉద్యోగ రంగాల వారికి మనోవిచారం అధికం. వ్యాపార రంగాల వారికి శ్రమ కలిగిన లాభం ఉంటుంది. సాంకేతిక రంగాల వారికి కష్టతరమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. కళారంగాల వారికి అనుకూలంగా గడుస్తుంది. కానీ వారాంతంలో సామాన్యంగా ఉంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు రుద్రాభిషేకం చేసుకోవాలి. శనిగలు దానం చేయాలి. శివాలయ దర్శనం చేసుకోవాలి. శివాష్టోత్తర శతనామావళి పఠించాలి. ధనసు రాశి వారికి
ఈ వారం అనుకూలంగా ఉంది. వారం మధ్యలో కొన్ని పనులు చక్కబడతాయి, మనోబలంతో ముందుకు సాగుతారు, విసుగు పడరాదు, చేసిన పనిని మళ్లీ చేయాల్సి వస్తుంది. అభిప్రాయ భేదాలున్నా సర్దుకుపోవాలి. విందులు వినోదాలలో పాల్గొంటారు, అధికమైన ఖర్చులు ఉంటాయి, ఆరోగ్య విషయాలు ఇబ్బంది పెడతాయి, విచారం అధికం, ఆందోళనలు తప్పవు. వ్యతిరేకతలను సహనంతో అనుకూలంగా మార్చుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. విద్య ఉద్యోగ రంగాల వారికి ఖర్చులు అధికం. వ్యాపార రంగాల వారు పెట్టుబడులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సాంకేతిక రంగాల వారికి అధిక వ్యయం రుణబాధలు ఉంటాయి. కళారంగాల వారికి శ్రమ విచారం ఉన్న వృత్తిలో రాణింపు గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా లేదు. ధనుసు రాశి వారు శనిగ్రహ పూజ చేసుకోవాలి, నువ్వులు ఉలువలు దానం చేయాలి, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవాలి, శని అష్టోత్తర శతనామావళి పఠించాలి. మకర రాశి వారికి ఈ వారం ఆనందంగా గడుస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది, అధిక వ్యయము ఉంటుంది, తగిన ఆదాయము ఉంటుంది. వివాహ గృహ ప్రయత్నాలు చేయి వారికి కలిసి వచ్చే కాలం. బంధుమిత్ర వర్గం నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయి. కొంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వార ఆరంభం కన్నా వారం మధ్య నుండి అనుకూలం. స్థిరాస్తుల విషయాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు సేకరణ బంగారం లాంటివి కొనడం జరుగుతుంది. విద్య ఉద్యోగ రంగాల వారికి విజయప్రాప్తి. వ్యాపార రంగాల వారికి ఖర్చులున్నా లాభాలుంటాయి. సాంకేతిక కళా రంగాల వారికి ఆనందం కలుగుతుంది, అధిక ఆదాయం ఉంటుంది. కళారంగాల వారికి మనోబలంతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. వారాంతం అనుకూలం. వ్యవసాయ రంగాల వారు నూతన కార్యాలు ఆరంభించవచ్చును. మకర రాశి వారు సూర్య నమస్కారాలు చేసుకోవాలి, గోధుమలు దానం చేయాలి, ప్రత్యక్ష సూర్యనారాయణ దర్శనం మంచిది, సూర్యాష్టోత్తర శతనామావళి పఠించాలి. కుంభరాశి వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి, శుభకార్యాలు నిర్వహిస్తారు, గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ప్రతి పనిని వారారంభంలోనే చేసుకోవాలి. ప్రయాణాలుంటాయి. వారాంతంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఓర్పుతో మనోబలంతో అనుకూలం చేసుకోవాలి. విందులు వినోదాలలో పాల్గొంటారు, తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. వివాహ గృహ ప్రయత్నాలు కొంతవరకే ఫలిస్తాయి. విద్య ఉద్యోగ రంగాల వారికి స్థాన మార్పు సూచనలున్నాయి. వ్యాపార రంగాల వారు ప్రతి పనిని ఆలోచించి పనిచేయాలి. సాంకేతిక రంగాల వారికి ఆలస్యం జరుగుతుంది, ఏ పనులు చేసినా జాప్యం ఉంటుంది. కళారంగాల వారు పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి. వ్యవసాయ రంగాల వారికి సామాన్యంగా గడుస్తుంది. కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి, చిత్రాన్నదానం చెయ్యాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించాలి. మీనరాశి వారికి గత వారం కన్నా ఈ వారం అనుకూలం. ప్రతి పనిని ఉత్సాహంతో చేసుకోగలుగుతారు, ఆదాయం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, శుభకార్య ఆలోచనలు కలిసి వస్తాయి, పెద్దల సహాయం లభిస్తుంది, ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. ఆవేశాలను తొందరపాటును తగ్గించుకోవాలి. తొందరపడి హామీలు ఇవ్వరాదు, శుభకార్యాలలో పాల్గొంటారు, కొంత మనోవిచారం తప్పదు, శ్రమ తప్పదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ రంగాల వారి కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగాల వారికి పెట్టుబడులు తగు లాభాలు ఉంటాయి. సాంకేతిక రంగాల వారికి శ్రమ అధికం, ఓర్పు అవసరం. కళారంగాల వారికి పలుకుబడి ఆదాయం పెరుగుతాయి. వ్యవసాయ రంగాల వారికి తగు ప్రోత్సాహం లభిస్తుంది, లాభాలు ఉంటాయి. మీనరాశి వారు నాగేంద్ర స్వామి పూజ చేసుకోవాలి, వస్త్రదానం చెయ్యాలి, నాగేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి, నాగేంద్ర స్వామి అష్టోత్తర శతనామావళి పఠించాలి.